ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాధమ్మ. అందరూ బాగున్నారండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసుకునే ముందు మీరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మన రెసిపీ వచ్చి బెండకాయ ఫ్రై అండి. ఎప్పుడూలా రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా, అలాగే చాలా టేస్టీగా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో పోపులు యాడ్ చేసుకోవాలండి. పోపులకు వచ్చి నేను 5 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నానండి. వీటిని ఇందులో యాడ్ చేసుకుని ఫైన్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో స్మాష్ చేసుకున్న 10 వెల్లుల్లి రొబ్బలు యాడ్ చేసుకుంటున్నానండి. ఈ వెల్లుల్లి రొబ్బలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు యాడ్ చేసుకోవాలండి, అదే వేరుశనగ గుళ్ళు. అలాగే 2 టేబుల్ స్పూన్స్ నువ్వులండి. ఈ నువ్వులు యాడ్ చేసుకోవడం వల్ల ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ముక్కల కింద కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలండి. అలాగే 2 కరివేపాకు రొబ్బలు కూడా యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో బెండకాయలు యాడ్ చేసుకోవాలండి. నేను 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను. వీటన్నిటిని అరంగుళం ముక్క సైజులో కట్ చేసుకోవాలండి. ఇంకా చిన్నగా కట్ చేసుకుంటే ఇదంతా మిక్స్ అయిపోతుంది. సో మనకి విడివిడిగా ఉండడానికి ఫ్రై మనం అరంగుళం సైజులో కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఇవి నేను 1 అవర్ ముందు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. సో ఏమవుతుందంటే జిగురు అంతా డ్రై అయిపోతుంది. ఇవి ఇందులో యాడ్ చేసుకుని ఫైన్గా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది ఫ్రై. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక 15 మినిట్స్ మగ్గనివ్వాలండి. 15 మినిట్స్ అయిపోయిందండి, బెండకాయలు కూడా బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు ఫ్రైలోకి సాల్ట్ అలాగే పసుపు లాస్ట్ యాడ్ చేసుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఫ్రై బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ బూందీ యాడ్ చేసుకోవాలండి 1 కప్. సో చూస్తున్నారు కదా, ఇదే దీనికి స్పెషల్ టేస్ట్ని ఇస్తుంది. ఈ బూందీ యాడ్ చేసుకోవడం వల్ల ఫ్రై చాలా చాలా బాగుంటుందండి. బూందీ యాడ్ చేసుకున్న తర్వాత 1 మినిట్ బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఎంతో టేస్టీ అయిన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. అండ్ ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.